ప్రెగ్నెన్సీలో మనకి ఎప్పుడు మూమెంట్స్ తెలుస్తాయి ఏ మంత్లో ఎలాంటి మూమెంట్స్ ఉంటాయి అండ్ మూమెంట్స్ ఎప్పుడు గమనించుకోవాలి మూమెంట్ అవ్వకపోతే బేబీ ఎలాంటి ప్రమాదం ఉంటుంది అన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్ సో ఇందాక చెప్పినట్టే ప్రెగ్నెన్సీలో మనకి మూమెంట్స్ ఎప్పుడు తెలుస్తుంది ఏ మంత్లో ఎలా క్లారిటీగా తెలుసుకోవచ్చు మూమెంట్స్ ఎప్పుడు ఆగిపోతాయి ఎలా ఆగిపోయిన అలా ఆగిపోయినప్పుడు మనం ఎలా గమనించుకోవాలి అలా గమనించినప్పుడు మనకి తెలిసే విషయాలు ఏంటి అది చాలా ప్రమాదకరమా కాదా అనేది మొత్తం మొత్తం ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా ఒకవేళ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నోటిఫికేషన్ బెల్ కన్కు ఆన్ చేసుకుంటే నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే ఇలా ప్రెగ్నెంట్ మదర్స్కి ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ షేర్ కూడా చేయండి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక ఫిఫ్త్ మంత్ నుంచి మనకి బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి మొదటిగా బేబీ వెయిట్ ఎక్కువగా ఉండదు కాబట్టి జస్ట్ చిన్న మూమెంట్స్ అంటే బటర్ఫ్లై మూమెంట్స్ లాగా అంటే కొంచెం లోపల కితకితల్లాగా అనిపించే మూమెంట్స్ ఉంటాయన్నమాట ఆ బేబీ ఫీటర్స్ ఎక్కువగా ఉండదు కాబట్టి బేబీ వెయిట్ ఎక్కువగా ఉండదు కాబట్టి మనకి జస్ట్ అలా స్కిన్కి కొంచెం తగులుతున్నట్టు అనిపిస్తుంది సో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్లో కిక్స్ ఎక్కువగా ఉండవు అండ్ తెలవవు కూడా బికాస్ ఆఫ్ వెయిట్ మనకి వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకు అస్సలు ఎక్కువ మూవ్ అవుతున్నట్టు కిక్ చేస్తున్నట్టు అనిపించదు అండ్ ఇది కూడా ఎక్కువగా మదర్స్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తేనే మనకి ఈ చిన్న ఈ చిన్న మూమెంట్స్ కూడా మనకి తెలియదు అనమాట సో అందుకే మనకి ఎక్కువగా మూమెంట్స్ మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు కానీ లేదా నిద్రలో ఉన్నప్పుడు కానీ మదర్స్కి ఎక్కువగా మన బేబీ మూవ్ అవుతున్నట్టు పడుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే మదర్స్కి తెలుస్తుంది అనమాట ఇలా సెవెంత్ మంత్ తర్వాత మనకి మూమెంట్స్ అనేది ఎక్కువగా అవుతాయి నిజానికి ఈ మూమెంట్స్ ప్రెగ్నెంట్ మదర్కి చాలా స్పెషల్ ఎందుకు అంటే మన బేబీని మనం పుట్టక ముందే మన పొట్టలో మన బేబీని మనం ఫీల్ అవ్వచ్చు మదర్కి అండ్ బేబీకి ఒక మంచి రిలేషన్షిప్ ఒక మంచి బాండ్ ఇక్కడే ఫామ్ అవుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే సెవెంత్ మంత్ నుంచే మన బేబీకి మనం మాట్లాడేవి కూడా వినిపిస్తుందని అంటారు సో మన తల్లి గొంతు అంటే మదర్ వాయిస్ కూడా బేబీ సెవెంత్ మంత్ నుంచే వినగలుగుతుంది అండ్ అలా వినడం వల్లే తల్లి గొంతుని బేబీ చాలా గుర్తుపెట్టుకుంటుంది అందుకే పుట్టగానే బేబీ తన మదర్ యొక్క గొంతుకి చాలా అట్రాక్ట్ అయ్యి ఎంతసేపు ఏడ్చినా ఎవరు ఊకోయించినా ఊరుకోకుండా తల్లి మాట వినగానే ఏడు పాపేస్తుందని అందుకే అంటారు సో మదర్కి బేబీకి ఒక మంచి రిలేషన్ ఫామ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో ఇలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు టైంకి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉంటే బేబీ మూమెంట్స్ అనేది బాగా ఎక్కువగా తెలుస్తాయి అలా కాకుండా మీరు కొంచెం స్ట్రెస్కి గురి గురి అయినా లేదా ఇమోషనల్గా ఏమన్నా కొంచెం స్ట్రెస్గా ఉన్నా కూడా మనకి బేబీ మూమెంట్స్ ఎక్కువగా తెలీదు అండ్ ఇలా ఇలా స్ట్రెస్గా ఉన్నప్పుడు చెడు హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల హెల్త్ పరంగా కూడా మంచిది కాదు అండ్ ఎయిత్ నుంచి నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ మూమెంట్స్ మీకు చాలా బాగా తెలుస్తాయి అండ్ బేబీ డెలివరీకి రెడీ అయింది కూడా మీకు నైన్త్ మంత్ నుంచి తెలిసిపోతుంది ఎందుకంటే బేబీ చాలా మూవ్ అయిపోవడం కిక్ చేయడం బేబీ చాలా యాక్టివ్గా ఉండడం మీకు ఇక్కడే తెలిసిపోతుంది బేబీ నైట్ టైంలో చాలా వరకు యాక్టివ్గా ఉంటుంది కొంతమందికి కొంతమందికి మార్నింగ్ టైంలో యాక్టివ్గా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు బేబీ మూమెంట్స్ చాలా బాగా తెలుసుకోవచ్చు అండ్ లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి బేబీకి ఎక్కువగా స్పేస్ లేకపోవడం వల్ల బేబీ కొంచెం మూవ్ అవ్వడానికి కొద్దిగా కష్టపడుతున్నట్టు కూడా మదర్ గమనించుకోవాల్సి ఉంటుంది సో అలా కష్టపడుతున్నప్పుడు బేబీ ఇన్ కేస్ ఒక హాఫ్ డే కానీ వన్ డే కానీ ఎక్కువగా మూవ్ అవ్వలేదు లేదా అసలు నాకు మూమెంట్సే తెలియలేదు అనిపిస్తే కంపల్సరీ మీరు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాల్సిందే బికాస్ లోపల తల్లి గర్భంలో ఎక్కువగా స్పేస్ లేకపోవడం వల్ల బేబీ మూవ్ అవ అలా బేబీ ఎక్కువసేపు మూవ్ అవ్వకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో అలా డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు డెలివరీ డేట్ దగ్గరగా ఉంటే డెలివరీ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదనమాట బేబీ మూమెంట్స్ గురించి అండ్ ఎప్పుడు ఎలా ఉంటాయి మూమెంట్స్ అండ్ మూమెంట్స్ అవ్వకపోతే మనం ఏం చేయాలనేది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి